ఎవరికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్టు మనం నిర్ధారించాలి లేని వాళ్ళకు కూడా స్క్రీనింగ్ ఎవరెవరికి చేయాలి అనే ఈ ఎపిసోడ్లో మాట్లాడబోతున్నా విత్ డాక్టర్ చిన్నబాబు గారు సార్ నమస్కారం నమస్తే సార్ మామూలుగా ఒక క్యాన్సర్ మహమ్మారి ఇవన్నీ నా దాకా రాదని చాలామంది అనుకుంటారు స్క్రీనింగ్కి టెస్టింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ తేడా ఏంటి సార్ టెస్టింగ్ అంటే ఎవరికైనా కొన్ని సిమ్టమ్స్ ఉండి కొన్ని లక్షణాలు ఉంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరీక్షలు చేస్తాం దాన్ని టెస్టింగ్ అంటారు డయాగ్నోస్టిక్ వర్కప్ అంటాం దాన్ని డయాగ్నోసిస్ రైట్ అంటే లక్షణాలు లేని వాళ్ళకి చేసేటువంటి టెస్ట్ని స్క్రీనింగ్ అంటాం నేను అంతా బాగుంది నాకు నాకు ఏమి ఇబ్బంది లేదు నో సిమ్టమ్స్ అట్ ఆల్ ఆమ్ హేల్ అండ్ హెల్దీ అనుకున్న వాళ్ళు చేయించుకునే కొన్ని పరీక్షల్ని స్క్రీనింగ్ టెస్ట్స్ అంటాం రైట్ సో కొన్ని లక్షణాలు క్యాన్సర్కి ఉంటాయి ఆ లక్షణాలు ఎవరైతే వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటారో దాన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అంటాం సో కనుక నేనేమంటారంటే లక్షణాలు వచ్చేదాకా కూడా వెయిట్ చేయకుండా మనం లక్షణాలు లేనప్పుడే కూడా కొన్ని టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ని మరింత ముందుగా గుర్తించే అవకాశం ఉంది రైట్ రైట్ అంటే అర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్ ముందశలో క్యాన్సర్ కనుగొని అందరికీ తెలిసిన సత్యం ఇది అంటే నేను కొత్తగా చెప్పేది ఏం కాదు కానీ హౌ కెన్ వీ డూ అర్లీ డిటెక్స్ ఎలా చేయగలం సిమ్టమ్స్ వచ్చాక చాలా సార్లు ఏమవుతుందంటే కొన్ని క్యాన్సర్లో సిమ్టమ్స్ వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది అప్పుడు కూడా స్టేజ్ దాటిపోయే అవకాశాలు ఉంటాయి మొన్నే కదా నాకు ప్రారంభమైంది గడుపునప్పుడు లేకపోతే మొన్నే నాకు వామిటింగ్ వస్తుంది మొన్నే నాకు ఈ మధ్యనే జస్ట్ వన్ మంత్లో వెయిట్ లాస్ అయిందని అంటూ ఉంటారు సో కనుక దాని అంతవరకు వెయిట్ చేయకుండా కూడా కొన్ని క్యాన్సర్స్కి సిమ్టమ్స్ లేకముందే కూడా స్క్రీనింగ్ టెస్ట్లు చేయవచ్చు కరెక్ట్ సో అది అంటే మెయిన్ డిఫరెన్స్ మీరు అడిగిన ప్రశ్న చెప్పారు సింపుల్గా చెప్పాలంటే ఏ లక్షణాలు లేకుండా ఉన్నప్పుడు చేసే పరీక్షలు స్క్రీనింగ్ అంటాం లక్షణాలు ఉన్నప్పుడు చేసే పరీక్షలు డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం ఇవాళ రోజుల్లో స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం బాగా పెరిగిపోయిందని మీరు చెప్తున్నారు కదా సార్ సో దట్ ఎర్లీ డిటెక్షన్ ఇస్ పాసిబుల్ అని సో ఏ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ వారు లేదు ఏ వయసులో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు చేయించుకోవాలి స్క్రీనింగ్ షూర్ అండి అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ప్రతి క్యాన్సర్కి కూడా చేయలేము ఒక రెండు వందలకి పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి సో అన్ని క్యాన్సర్లకి మనం స్క్రీన్ టెస్ట్లు చేయాలంటే జరగని పని ప్రతిరోజు కూడా నాకేదో క్యాన్సర్ వస్తే భయంతో బ్రతకల్సిన అవసరం లేదు రైట్ సో కనుక మోస్ట్ కామన్ సర్వసాధారణంగా కనబడే క్యాన్సర్స్కి మాత్రమే స్క్రీన్ టెస్ట్ చేస్తాం అది కూడా పాపులేషన్ బేస్డ్ ఎక్కువ మందిలో ఎక్కువ సాధారణంగా కనబడే క్యాన్సర్స్కి మనకు స్క్రీన్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు ఆడవాళ్ళలో మీరు చూస్తే రొమ్ము క్యాన్సర్ నంబర్ వన్ రండి ప్రతి ఎనిమిది మందిలో ఒకళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది వచ్చేది అంటే మనకున్న జనాభాను మనం చూస్తే చాలా హై నంబర్ అది లైఫ్ టైంలో వచ్చే రిస్క్ అవును సో ఇండియన్ కాంటెక్స్ట్లో వన్ ఇన్ ట్వంటీ సిక్స్ వన్ ఇన్ ట్వంటీ ఎయిట్ అని అంటాం కానీ బట్ మన డేటా కరెక్ట్గా లేదు రైట్ సో కనుక రిస్క్ డెఫినెట్గా హై ఉంది పాపులేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది సో కనుక రొమ్ము క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి అలాగే సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ ద్వారపు క్యాన్సర్ దానికి సంబంధించి కూడా స్క్రీన్ టెస్ట్లు మనకు అందుబాటులో ఉన్నాయి అట్లనే ఓరల్ క్యాన్సర్స్ నోటి క్యాన్సర్స్ కానివ్వండి కోలాన్ క్యాన్సర్స్ కానివ్వండి రైట్ లేదా లంగ్ క్యాన్సర్స్ ఇప్పుడు హై రిస్క్ ఉన్న వాళ్ళు లంగ్ క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి సో నాలుగైదు రకాల క్యాన్సర్లు మనకి స్క్రీన్ టెస్ట్ అందుబాటులో ఉన్నాయి రైట్ అంటే అన్ని క్యాన్సర్ ని ఒక టెస్ట్ తో కనుగొంటారు అనేది లేదండి ఇంతవరకు మల్టీ క్యాన్సర్ డిటెక్షన్ అని చెప్పి ఒక రీసెర్చ్ నడుస్తా ఉంది అమెరికాలో ఇంకా దాని ఇంకా చాలా టైం పడుతుంది ఒక అంటే బ్లడ్ టెస్ట్ తోనే మొత్తం ఏ బాడీలో ఏ క్యాన్సర్ ఉందని తెలుసుకునే స్టేజ్లో మనం ఇంతవరకు రాలేదు రైట్ 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 సో కనుక ఆడవాళ్ళలో కొన్ని క్యాన్సర్ మనం చూసాం రొమ్ము క్యాన్సర్ కానీ గర్భాశయ మగ క్యాన్సర్ కానివ్వండి పెద్దపేగు క్యాన్సర్ కానివ్వండి ఓవిరీన్ క్యాన్సర్ కానివ్వండి లంగ్ క్యాన్సర్ కానివ్వండి వీటికి కొన్ని టెస్టులు మనకు అందుబాటులో ఉన్నాయి అలాగే మగవాళ్ళలో చూసినట్లయితే మరి ప్రోస్టేట్ క్యాన్సర్ సర్వసాధారణంగా ఉంటుంది దానికి సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ మనం స్క్రీనింగ్ చేయవచ్చు సిమ్టమ్స్ లేకుండా యాభై సంవత్సరాలు భయపడిన వాళ్ళకి ఒక సీరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆడవాళ్ళ మనం ఉందా అనుకున్నట్టుగా అప్పుడు మ్యామోగ్రఫీ అండి నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవాలి అంటే నాకున్న పెయిన్ పాయింట్ ఏంటంటే ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్లో అర్బన్ ఇండియాలో కూడా మనం చూస్తే వన్ కన్నా ఎక్కువ స్క్రీనింగ్ చేయించుకోవటం లేదు రైట్ 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 అంటే మనం ఏదో గ్రామీణ ప్రాంతాల్లో యాక్సెస్ లేదు వాళ్ళు చేయించుకోవట్లేదని ప్రశ్న కాదండి చదువుకున్న వాళ్ళు కూడాను నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నారంటే మన దాకా రాదనుకుంటారు లేదు మాకేం పర్వాలేదు లేదు మమ్మల్ని తాకదనుకుంటారు సడన్ గా ఏమి ఎరగకుండా లంపో లేకుండా ఏదో తో వెళ్ళినప్పుడు డయాగ్నోస్ అయితే అప్పుడే స్టేజ్ అడ్వాన్స్ ఉందని తెలుస్తుంది దెన్ ఎవరిబడి షాక్ అన్నమాట సో అయితే మొత్తానికైతే అయితే వీటన్నిటికి స్క్రీనింగ్ అవైలబుల్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ యాన్యువల్ ఫిజికల్ అంతే కదా సార్ ఒక వయసు పైబడిన వాళ్ళు ఎందుకైనా మంచి చూసుకో చేసుకోవడం మంచిది కరెక్ట్ అంటే ఏజ్ ని బట్టి ఉంటుంది రికమెండేషన్ ఇప్పుడు సర్వకల్ క్యాన్సర్ కి ట్వంటీ వన్ ఇయర్స్ పైబడిన వాళ్ళకి స్క్రీన్ టెస్ట్ మొదలు పెడతాం వన్స్ ఎవ్రీ త్రీ ఇయర్స్ చేస్తే సరిపోతుంది లేక హెచ్పీ టెస్టింగ్ హ్యూమన్ ప్యాప్ టెస్టింగ్ అది కూడా వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ చాలు అలాగే మ్యామోగ్రఫీ నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు కోలోనో కొలనోస్కోపీ అనేటువంటిది యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఒకసారి చేయించుకుంటే పదివేళ్ళ దాకా మళ్ళీ చేయించుకోర్లా అట్లనే ఇప్పుడు పురుషుల్లో మనం పిఎస్ఏ ఇయర్లీ వన్స్ పిఎస్ఏ అట్లానే మరి కోలన్ క్యాన్సర్ కోలోనోస్కోపీ ఎవ్రీ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ రైట్ సో సిమిలర్లీ ఓరల్ ఎగ్జామినేషన్ కానివ్వండి లేక కొన్ని ట్యూమర్ మార్కర్స్ ఉన్నాయి సో అంటే నేను అనేది ఏంటంటే డోంట్ వెయిట్ ఫర్ ద సిమ్టమ్స్ లక్షణాలు వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు రైట్ డెఫినెట్ గా వి విల్ డిస్కస్ ఆన్ వాట్ ఆర్ సిమ్టమ్స్ ఏంటి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం కానీ లక్షణాలు రాక ముందే మనం కొన్ని పరీక్షలు చేయించుకుంటే ఖచ్చితంగా ముందస్తులో కనుగొస్తాం సో అలా సార్ మామూలుగా ర్యాండమ్ గా బయటపడ్డ కేసెస్ మీ దగ్గర చాలా చూసుంటారు కదా సార్ చాలా హెల్దీగా ఉంటూ ఊరికే బై ఛాన్స్ స్క్రీనింగ్ చేయించుకుంటే బయటపడ్డు గివజ్ అ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్ సార్ జనాన్ని తెలియడానికి అయ్యో మేము ఇప్పుడు మన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ స్క్రీనింగ్ బస్సుల ద్వారా ఊరూరా వెళ్ళి స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం సో వాళ్ళు అసలు చాలా సార్లు ఏముంటుందంటే మాకు టెస్ట్లు ఎందుకు మాకు ఏమీ లేదు కదా టెస్ట్లు చేయించుకుంటే ఏదో లేని జబ్బు ఇస్తారేమో అనే భయంతో కూడా పార్టిసిపేట్ కూడా చేయరు చాలాసార్లు ఎంతో వాళ్ళు మోటివేట్ చేసి మనం చేస్తే ఎన్నో కొన్ని వందలాది పేషెంట్స్ అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు చూడండి రొమ్ము క్యాన్సర్ మనకి చేతికి రొమ్ము కనీస తగలాలంటే అట్లీస్ట్ ఒకటి నుంచి రెండు సెంటీమీటర్లు ఉండాలి అవును కానీ మ్యామోగ్రఫీలో రెండు నుంచి మూడు మిల్లీమీటర్లు ఉన్నా కూడా తెలిసిపోతుంది కరెక్ట్ అంటే మనకి చేతికి తగిలి తెలిసి అంతకన్నా ముందుగానే దాన్ని మనం కనుగొనవచ్చు సో ఇది చాలా వాల్యుయబుల్ ఇన్పుట్ మీరు ఇస్తుంది సార్ బికాజ్ చాలామంది నేను టెస్ట్ చేసుకున్నాను షవర్లో టెస్ట్ చేసుకున్నాను కొంతమంది స్నానం చేస్తున్నప్పుడు నాకేమీ లేదనుకుంటారు కానీ మీరు అనేది చాలా చిన్నగా ఉంటే అది కనపడదు అసలు మన చేతి తగలదు కాబట్టి అంత ఆ లీడ్ టైం మనం గెయిన్ చేస్తున్నాం